స్వామి వివేకానంద 159వ జయంతిని పురస్కరించుకుని అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో చినశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సమీపంలో చేగుంట మెదక్ రహదారిపై ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఏబీవీపీ జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్లు మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు దిశానిర్దేశం చేసిన మహా గొప్ప వ్యక్తి స్వామి వివేకానందను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, బీఎస్ఎఫ్ డైరెక్టర్ ఎల్లబోయిన బాబు, ఏబీవీపీ జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్, మండల అధ్యక్షులు యాదగిరి, ఏబీవీపీ నాయకులు స్వామి, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఒక ప్రపంచాలకి విశ్వగురు స్థానంలో మన భారతదేశాన్ని చూడాలనుకున్న స్వామి వివేకానంద కలల్ని సాకారం చేయడం కోసం, దేశం కోసం పనిచేయడానికి ప్రతి ఒక్క యువత కూడా ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆశిస్తున్నాం. మనం ఏ రోజైతే స్వామి వివేకానంద మన యొక్క సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచ దేశాలకు చాటి చెప్పి ఈ రోజుకి 159 సంవత్సరాలు అయినప్పటికీ కూడా గుర్తుపెట్టుకున్నామనంటే ఆయన యొక్క సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పిన విధానం యొక్క గొప్పదనాన్ని గుర్తుంచుకొని ఈరోజు స్వామి వివేకానందని మన యొక్క యూత్ ఐకాన్గా ఈరోజు మన దేశంలో చెప్పుకుంటా ఉన్నాము. స్వామి వివేకానందని యొక్క స్వతంత్ర సమరయోధులు కూడా యొక్క సుభాష్ చంద్రబోస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా యొక్క వాళ్ళని స్వామి వివేకానందని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు స్వతంత్ర సమరంలో వాళ్ళు పోరాడిన వ్యక్తులు ఉన్నారు. ఈ యొక్క స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన కలలుగన్న సాకారాన్ని, కలలుగన్న కలలని మనం అందరం కూడా నెరవేర్చుకుంటూ నవభారత నిర్మాణానికై ప్రతి ఒక్క యువత ముందు అడిగేసి వాళ్ళు ముందుకొచ్చి దేశం కోసం ఆలోచించాలి, నేషన్ ఫస్ట్ అనే సిద్ధాంతంతో ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు. మరి ప్రపంచ మత పెద్దలందరూ కూడా అమెరికాలో, చికాగోలో ఆనాడు సదస్సులో మరి వివేకానంద గారు మరి ప్రసంగించిన ప్రసంగం ఈనాటికి కూడా యువతకు ఇన్స్పిరేషన్గా మిగిలింది. మరి అక్కడ ఉన్న అమెరికా కానీ ఇంకా వేరే దేశాలు కానీ వాళ్ళ వాళ్ళ మతాల గురించి ఎంతో గొప్ప చెప్పుకున్నప్పుడు స్వామీజీ గారు మరి డియర్ అమెరికన్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని ఇనుప కండలు, ఉక్కు నరాలు ఈ భారతదేశానికి మరి ఎంతో వెన్నుముకగా ఉంటాయి. ప్రపంచ దేశాల్లో ఈ భారతదేశంలో 50% పైగా యువత ఉన్నది. మా యువత మరి మంచి దారిలో నడిచినట్టయితే వచ్చే 20-30 శతాబ్దం వరకు ఈ ప్రపంచ దేశాలకు భారతదేశం నాయకత్వం వహిస్తుంది, మరి ప్రపంచ దేశాలకు దారి ఊపడుతుంది అని చెప్పి మరి యువతకు ఎంతో ఇన్స్పిరేషన్ ఇచ్చిన వ్యక్తి స్వామి వివేకానంద గారు. మరి తప్పకుండా స్వామి గారు చెప్పిన మాటల్లో దారిలో నడుచుకుంటూ మరి ఈ దేశాన్ని గొప్పతనాన్ని అలిన విధానంలో కానీ, లౌకికవాదంలో కానీ, భిన్నత్వంలో ఏకత్వంలో కానీ ఈ దేశాన్ని మించిన దేశం ఎక్కడ లేదు ప్రపంచంలో అని చాటి చెప్పిన ఆ మహానుభావునికి మరొక్కసారి ఘన నివాళులు అర్పిస్తూ మరి జై భారత్ మాత.